ప్రస్తుతం మరో బ్రేకింగ్ న్యూస్. డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వాటిని నివారించడానికి ఎప్పటికప్పుడు అడుగులు వేస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన రేవ్ పార్టీని భగ్నం చేశారు. అక్కడ గోవా నుంచి తెచ్చిన డ్రగ్స్, విదేశీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వాహకులు పాల్గొన్న 20 మంది యువతను అదుపులోకి తీసుకున్నారు. యువత డ్రగ్స్ కు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చాలా స్పష్టంగా చెప్పారు. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులు డ్రగ్స్ వాడే వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోనే రేవ్ పార్టీలు నిర్వహించేవారు. అక్కడ పోలీసులు తనిఖీలు ముమ్మరమయ్యాయని భావించి వాళ్ళ ప్లాన్ చేంజ్ చేశారు. ఇక సరిహద్దుల్లో నిర్వహించడం కన్నా నగర నడిబొడ్డున రేవ్ పార్టీలు నిర్వహించడం కరెక్ట్ అనుకున్నారు. అదే ప్లాన్తో మాదాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ దగ్గర రేవ్ పార్టీ చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ రేవ్ పార్టీ నిర్వాహకులు పప్పులొడకలేదు. రేవ్ పార్టీ విషయం తెలుసుకుని ఎస్డిఎఫ్ పోలీసులు దాడులు చేసి వారి ఆట కట్టించారు. మాదాపూర్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద నిర్వహించిన రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్ పోలీసులు భగ్నం చేశారు. బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకుని తన మిత్రుల కోసం పార్టీ అరేంజ్ చేశాడు. మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద ఉన్న క్లౌడ్ 9 హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో 14 మంది యువకులు, 6 యువతులు పాల్గొన్నారు. రేవ్ పార్టీ కోసం గోవా నుంచి డ్రగ్స్, విదేశీ మద్యం తీసుకొచ్చారు. ఎస్టీఎఫ్ అబ్కారీ అధికారులు పక్కా సమాచారంతో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్మెంట్పై దాడి చేశారు. రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారి నుంచి మొత్తం 1.25 లక్షల నగదు విలువ చేసి విదేశీ మద్యం, 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల ఎండిఏ డ్రగ్, ఇక 0.68% గ్రాముల ఓజే కుష్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇన్నోవా క్రిస్టా వాహనం సీజ్ చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన రేవ్ పార్టీని భగ్నం చేశారు. అక్కడ గోవా నుంచి తెచ్చిన డ్రగ్స్, విదేశీ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రానా చెప్పండి, అయితే ఎప్పటికప్పుడు రేవంత్ సర్కార్ మాదక ద్రవ్యాలు అలాగే డ్రగ్స్ కు సంబంధించి నిషేధాన్ని ప్రకటించినప్పటికీ కూడా ఈ విధంగా రేవ్ పార్టీలు అదే విధంగా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న మాదక ద్రవ్యాలను కూడా యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రానా? ఇప్పటికే నగర శివార్ల నోటి ఫామ్ హౌస్ల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. అక్కడ ఇలాంటి పార్టీలు జరగకుండా కూడా నిషేధించడం జరిగింది. అక్కడ దాడులు కూడా చేశారు. అక్కడ ఇప్పుడు ఎవరు కూడా సాగతించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎందుకంటే కేవలం ఫ్యామిలీ పార్టీలు మాత్రమే అక్కడ చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాకపోతే హైదరాబాద్లో పలు పబ్బుల్లో కూడా ఇలాంటి దాడులు చేసినప్పుడు అక్కడ డ్రగ్స్ విరివిగా దొరికేది. ఇప్పుడు అక్కడ కూడా కొంచెం తగ్గినటువంటి పరిస్థితుల్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఇప్పుడు నేను నా వెనకాల చూపిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్ కనపడుతుంది. చూడండి, క్లౌడ్ 9 హోమ్స్ అనేది ఇది సర్వీస్ అపార్ట్మెంటు. ఈ ఏరియాలో ఈ సర్వీస్ అపార్ట్మెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. సో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు 12 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత అతిథులు కానీ వాళ్ళు అక్కడ పార్టీ చేసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ చాలా సెక్యూర్గా ఉంటుందనే ఉద్దేశంతో, పైగా హైటెక్ సిటీ లాంటి ప్రాంతంలో పక్కనే ఆవాస హోటల్ ఉంది, తర్వాత ఇటువైపు చూసుకుంటే రహజ పార్క్ ఆపోజిట్ ఉంది, తర్వాత డిఎస్ఆర్ రేగంటికి సంబంధించి అపార్ట్మెంట్కి ఆపోజిట్, చాలా విలువైనటువంటి అపార్ట్మెంటు, దీనిపైన చాలా నిఘా ఉంటుంది. కాకపోతే సంపన్నులు ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్ని వాళ్ళు సర్వీస్ అపార్ట్మెంట్ని ఎంచుకున్నారు. ఇక్కడ బర్త్డే పార్టీ కోసం మొదటిగా అందరినీ పిలిచినప్పటికీ అక్కడ రేవ్ పార్టీ జరపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 6 మహిళలను కూడా తీసుకొని వచ్చే నేపథ్యం పడుతుంది. సో వీళ్ళందరూ కూడా షాక్ తిన్నారు నిన్న ఈ అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఎక్కువ మంది రెసిడెంట్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళందరూ కూడా కుటుంబాలంతా కూడా ఇక్కడే ఉంటారు. కేవలం కొన్ని ఫ్లాట్స్ మాత్రమే దీంట్లో సర్వీస్ అపార్ట్మెంట్లుగా వారు వినియోగం చేసుకుంటారు. ఎందుకంటే ఎక్కువగా ఈ ఐటీ కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకసారి అతిథులు వచ్చినప్పుడు కానీ లేకపోతే గెస్ట్లు
వచ్చినప్పటికని, ఇతర స్టేట్ల నుంచి కూడా ఎంప్లాయీస్ వచ్చినప్పటికీ వాళ్ళకి ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో కూడా బుక్ చేసుకుంటారు. కానీ వారికి కూడా తెలియకుండా ఇక్కడ ఒక రేవ్ పార్టీ జరుగుతుందంటూ కూడా ఈ ఎప్పుడైతే ఎస్టీఎఫ్ పోలీసులు కానీ ఈ ఎక్సైజ్ పోలీసులు కానీ వీళ్ళంతా వచ్చిన తర్వాత ఈ రేవ్ పార్టీ భగ్నం చేసి బయటకు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా షాక్ తిన్నారు. ఈవెంతో అసలు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కేవలం ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వాలన్నా కూడా క్లౌడ్ 9 హోమ్స్ దీంట్లోకి కేవలం ఒక అపార్ట్మెంట్లోకి ఒక సర్వీస్ ప్లాట్లోకి 5 మందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. కానీ నిన్న 20 మందికి ఎలా వచ్చారన్న దానిపై కూడా అర్థం కాదు. పెద్ద పెద్ద సౌండ్లు కూడా లోపల ఉన్నాయి. మద్యం పార్టీలు చూస్తే అక్కడ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఈ పెద్ద పెద్ద అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఉన్నాయి అందులో. ఏదైతే జానీ వాకర్ కానీ, ఆప్సులెట్ వోడ్కా కానీ, బ్లాక్ రీడ్స్ కానీ, అలాగే సింగిల్టన్ విస్కీ కానీ, గ్లెమరోగన్ విస్కీ కానీ, బడ్వైజర్ బీర్లు కానీ, కింగ్ఫిషర్ ప్రీమియం బీర్లు కానీ, అలాగే మంకీ షోల్డర్ విస్కీ కానీ, ఇలాంటి చాలా బ్రాండ్స్ అంతా కూడా వాళ్ళు మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లో కానీ అక్కడ బయట కానీ నింపి పడేశారు. సో నిన్న ఆ విజువల్ చూసినటువంటి వాళ్ళ పోలీసులు అంతా కూడా అవకైర్ ఏంటి ఇంతగానం తెచ్చుకున్నారనేసి మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర మాదక ద్రవ్యాలు దొరికాయి. ముఖ్యంగా కొకైన్ 1 గ్రామ్ దొరికింది, ఎండిఎంఏ 2 గ్రామ్స్ దొరికింది, ఓజీ కుష్ 0.84 గ్రామ్స్ కూడా దొరికింది. లిక్కర్ బాటిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక బీర్లో 36, దాంట్లో డిఫరెంట్ బ్రాండ్స్ అంటే ఈ 36 దాదాపు 60 దాకా బీర్లు అక్కడ కనపడిన నేపథ్యం కాబట్టి. సో ఇవన్నీ కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ మొత్తం పార్టీకి పాత్రధారి సూత్రధారి అయినటువంటి ఎవరైతే నాగరజాదు బిల్డరు రియల్టర్గా ఆయన ఉన్నాడు, ఆయన బేగంపేటకి సంబంధించినటువంటి వ్యక్తి, అతను తన బర్త్డే పార్టీ చేసుకుంటారనేసి కూడా ఇక్కడ బుక్ చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే నాగరాజ్ యాదవ్ గతంలో ఫ్రెండ్స్తో గోవాకి వెళ్ళినప్పుడు అక్కడ 3 గ్రాముల కొకైన్ని ఆయన కొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆయన నితిన్ అనే వ్యక్తికి ఇచ్చాడు. ఆ నితిన్ వ్యక్తి వచ్చి బస్సు మార్గం ద్వారా కూడా హైదరాబాద్కి చేర్చాడు. అది మొత్తం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సాయి కుమార్ యాదవ్ అనేది ఆయన అక్కడ తీసుకున్నాడు. ఆయన మందు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత సిహెచ్ కిషోర్ అనే వ్యక్తి ఈ క్లౌడ్ 9 సర్వీస్ అపార్ట్మెంట్ ఏదైతే మనకు కనపడుతుందో ఈ అపార్ట్మెంట్ని బుక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ తర్వాత దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ కూడా ఇమ్మానియల్ దగ్గర, ఒక టీ ఇమ్మానియల్ అనే వ్యక్తి దగ్గర ఈ కొకైన్ దొరికింది. తర్వాత ఎండిఎంబీ అనే ఎండిఎంబీఏ ప్యాకెట్ వచ్చి జి నితిన్ దగ్గర దొరికింది. తర్వాత ఓజీ కుష్ వచ్చి మరొక వ్యక్తి దగ్గర, ఏది నాగరాజ్ యాదవ్ దగ్గర దొరికినట్టుగా పోలీసులు దీంట్లో చెప్పడం జరిగింది. దీంట్లో మొత్తం అందరినీ కూడా మేము అరెస్ట్ చేశాం. దీంట్లో ముఖ్యంగా దీంట్లో ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే వీళ్ళందరూ ఒక బిల్డర్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక వచ్చారు పార్టీ, ఓకే బర్త్డే పార్టీ, రేవ్ పార్టీని అమ్మాయిలు బుక్ చేసుకున్నారు వచ్చారు. కాకపోతే దీంట్లో సివిల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు ఉన్నారు, మిగతా కళాశాలలో చదివే ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది వచ్చారు. వీళ్ళందరూ కూడా బిలో 21, 22, 23 వరకు కూడా ఉన్నారు. వీళ్ళకందరికీ ఎవరు పరిచయం అయ్యారు నాగరాజు యాదవ్కి, వీళ్ళకి స్టూడెంట్స్కి ఏమి సంబంధం అనేది కూడా పోలీసులు కుపీలవుతున్నారు. అయితే ఈ పార్టీలో పాల్గొన్నటువంటి ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నాడో, సివిల్ ఇంజనీర్ చదువుతున్నటువంటి స్టూడెంట్, తన స్టూడెంట్స్తో తన ఫ్రెండ్స్ కూడా అతను ఈ పార్టీకి ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు, అమ్మాయిలు వస్తారు, మందు ఉంటుంది, 24 అవర్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ అన్న రీతిలో కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ ఫ్రెండ్స్కి కూడా ఇది రేవ్ పార్టీ అని తెలీదు, కొంత డ్రగ్స్ పార్టీ అని కూడా తెలియదు, నార్మల్ బర్త్డే పార్టీ అని చెప్పే కొంత వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ఎప్పుడైతే పోలీసు సడన్గా ఎంట్రీ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బిక్కు బిక్కు భయపడిపోయారు. వెంటనే జరిగిందంతా కూడా ఒప్పుకున్నారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి స్టేషన్కి తీసుకెళ్ళి 5 మందిని వదిలేశారు. మిగతా అందరిపైన కూడా కేసులు బుక్ చేసినట్టు నేపథ్యం పడదు. ఎందుకంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి విజువల్, ఎంత రద్దీ అయిన ప్లేసు, ఎంత కాస్ట్లీ అయిన ప్లేసు, అవంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు అవంతా కూడా. ఇటువైపు ఇప్పుడు నేను ఒకవైపు లెఫ్ట్ సైడ్ తిరుగుతాను, ఈ ప్లేస్ అంతా కూడా ఆవాస హోటల్ నుంచి అందరూ వస్తారు. చాలా కూతవేట దూరమే ఉంది మెయిన్ రోడ్డు. ఇదంతా కూడా పెద్ద పెద్ద బహుళ అంతస్తులకు సంబంధించిన కంపెనీలు అంతా కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇలాంటి ప్లేస్ని వాళ్ళు చాలా సెక్యూర్గా ఎంచుకున్నారు. దానితో పాటు ఇక్కడ రెసిడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కుటుంబాల్లో ఫ్యామిలీ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు బట్టలు ఆరేసుకున్నారు, వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకి కూడా తెలియదు అసలు పక్క ప్లాట్లో ఏం జరుగుతుందనేది, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి. కాకపోతే పోలీసులకి పక్కా సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత వీరి మొత్తం కదలికలంతా కూడా నిఘా పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా లేదని కూడా ఒక డౌట్ వచ్చేది. కానీ మొత్తం చెక్ చేసిన తర్వాత ఒక్కొక్కరు ప్యాకెట్స్లో ఉంది. తర్వాత కొంతమంది తమ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ని వాష్రూమ్స్లో పడేసి దాన్ని ఫ్లష్ చేయడానికి ప్రయత్నించారు. కాకపోతే వెంటనే పోలీసులు అక్కడ గమనించి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి కాబట్టి. సో మొత్తం ఈ రేవ్ పార్టీ, డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వ్యవహారం అంతా కూడా
బిల్డర్ రియల్టర్ అనేటువంటి నాగరాజు యాదవ్ మెడకి పూర్తిగా చుట్టుకుంటుంది. అతని పైన కూడా పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు, ఎక్సైజ్ శాఖ కేసులు నమోదు చేశారు, అలాగే ఎన్డీపీఎస్ చట్టం కింద కూడా అతని పైన కేసులు నమోదు చేశారు. అయితే ఈ స్టూడెంట్స్ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇటువంటి పార్టీలో పాల్గొన్నారా లేదా అని తరపు కూడా కూపిలాగుతున్నారు. దాంతోపాటు నితిన్ కానీ సాయి కుమార్ యాదవ్ కానీ నాగరాజ్ యాదవ్ పైన కూడా పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.